హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కెమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరందరూ డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ తర్వాత బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ జాయిన్ అయితే జాయిన్ అయి అయితే ఉంటారు సో మీకు ఆల్రెడీ అడ్మిషన్ తీసుకునేటప్పుడే ఫీజ్ జీరో అని రావచ్చు సో ఫీజు జీరో అని వచ్చినంత మాత్రాన మనకు కంపల్సరీగా ఫీజు వస్తుందని కంపల్సరీ ఏం లేదు కాబట్టి దానికోసం మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదే విద్యా దీవెన పథకం విద్యా దీవెన పథకానికి మీరు కాలేజీ లాగిన్ ద్వారా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను ఒకవేళ మీరు బీటెక్లో ఉంటే బీటెక్ కోసం ఒక సెపరేట్ గ్రూప్ ఉంది మనకు ఇంటర్మీడియట్లో ఉంటే ఇంటర్మీడియట్ సెపరేట్ గ్రూప్ ఉంది ఆయా గ్రూపుల్లో జాయిన్ అయిపోండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటూ ఉండండి అప్డేట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ గురించి ఎంసెట్ ఎగ్జామ్స్ గురించి బీటెక్ ఎగ్జామ్స్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఆ గ్రూప్లలో అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా గ్రూప్లలో అయితే జాయిన్ అయిపోండి సో కమింగ్ టు ద టాపిక్ ప్రతి ఇయర్ జాయిన్ జాయిన్ అవ్వగానే మీరు దీవెనకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీ అలాట్మెంట్ ఆర్డర్లో జీరో అని ఉంటేనే ఒకవేళ దీవెనకి మీరు ఎలిజిబుల్ అవుతేనే ఇది అప్లై చేసుకోవడం అయితే ఉంటుంది సో ఇప్పుడు ఇది ఎవరెవరికి వర్తిస్తుంది డిగ్రీ పీజీ డిప్లొమా ఇంటర్మీడియట్ అన్ని కోర్సులకి వర్తిస్తుంది ఓకే సో దీన్ని ఎలా చేసుకోవాలి కళాశాల ద్వారా జ్ఞానభూమి లాగిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ కాలేజ్ వాళ్ళు జ్ఞానభూమి పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు ఈ స్టూడెంట్ మా కాలేజీలో చదువుతున్నాడు అని ఆ తర్వాత థర్టీ ఫస్ట్ లోపు రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంది అంటే ఈ మంత్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే దాని తర్వాత అప్రూవల్ అవుతుంది ఓకేనా సో కాలేజీ లాగిలో రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత విద్యార్థులు నివసించే ప్ర ప్రాంతాల్లో గల సచివాలయాల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేసుకోవాలి సో అనంతరం కాలేజీ లాగిన్ నుంచి మళ్ళీ వన్ టైమ్ అథెంటికేషన్ ద్వారా దరఖాస్తులు జిల్లా కార్యాలయానికి చేరుతాయి ఓకే ఈ మూడు స్టెప్స్ ప్రాసెస్ ఫస్ట్ మీరు కాలేజ్ లాగిన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దేంట్లో జన్మభూమి పోర్టల్లో తర్వాత మీరు సచివాలయంకెళ్ళి బయో బయోమెట్రిక్ అథెంటికేట్ చేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ కాలేజ్ లాగిన్లో వన్ టైమ్ అథెంటికేషన్ ద్వారా అప్పుడు గవర్నమెంట్ రీచ్ అవుతుంది అది అప్రూవ్ అయిన తర్వాత మీ కాలేజీకి ఫీజ్ అయితే వస్తుంది సో ఇప్పటి వరకు మనకు కాలేజ్ ఫీజు అనేది తల్లి ఖాతాల్లో రావాలని గవర్నమెంట్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది కానీ హైకోర్టు ఒప్పుకోకపోవడం వల్ల ఈ ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది కాలేజ్ ఖాతాల్లోనే పడనుంది అండ్ ఇంకా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి చెప్పేయండి బాయ్ బాయ్ but